అందరికీ నమస్కారం ఆగమనం నవల ఆరో భాగం విందాం రచన ఎత్తనపూడి రాణి గారు మర్నాడు సాయంత్రం దీపు స్కూల్ నుంచి అప్పుడే వచ్చాడు జమున వాడి బట్టలు మార్చింది ముఖం కడికి తల దువ్వుతోంది బక్కయ్య దీపుని ప్లే గ్రౌండ్కి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు చీకటి పడకుండా ఇంటికి వచ్చేయండి బక్కయ్య నిన్నే చెప్పేది కొడుకును హెచ్చరించింది దీపు తలదూవటం పూర్తి చేసి తల ఎత్తేసరికి అక్కడ ప్రసన్న నిలబడి ఉన్నాడు అతను ఎప్పటిలా టీవీగా నిటారుగా లేడు గుమానికి భుజవారి నిలబడిన అతనిలో ఏదో కృంగిపోయిన నిస్సత్వ కనిపిస్తుంది దీపుకి తలదూతున్న జమున ఒక క్షణం ఆగిపోయింది ప్రసన్న జముననే చూస్తున్నాడు అతని కళ్ళల్లో క్రింగితీస్తున్న విషాదం ఆ ముఖంలో తప్పు చేసిన చిన్నపిల్లాడు తల్లి ముందు నిలబడిన నిస్సహాయత్వం కనిపిస్తున్నాయి దీపు తల్లి చేతులని వదిలించుకుని అంకుల్ అంటూ దగ్గరికి వచ్చాడు ప్రసన్న యాంత్రికంగా చేతులు చాచాడు దీపు ప్రసన్న బుగ్గ మీద ముద్దు ఇచ్చి మంచి అంకులువి కదు కాసేపు నన్ను వదలమ్మా ఆడుకొని వస్తాను అన్నాడు ప్రసన్న దీపుని దింపాడు దీపు బక్కయ్య వెళ్ళిపోయారు ఏదో పని మీద అక్కడికి వచ్చిన రుక్కమ్మ నిలబడిన ప్రసన్నని చూసి అదేమిటి బాబు నిలబడ్డారే అయ్యో ఈ బక్కయ్యవకి కుర్చీ వేయాలని కూడా తెలియదు అంటూ పరుగుని వెళ్ళి కుర్చీ తెచ్చి అక్కడ వేసి కూర్చోండి అని మర్యాద చేసి పని మీద వెళ్ళిపోయింది ప్రసన్న కూర్చోలేదు జమున అతన్ని గమనించినట్టే తీపు సామాను సర్దసాగింది జమున రాత్రి ఎందుకు వచ్చావు ఆ కంఠం అడగలేక అడిగినట్టుగా ఉంది నువ్వే రప్పించావు నన్ను జమున కంఠం మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూనే ఉంది నేనా జమున చివ్వున తల తిప్పి చూసింది అవును నువ్వే రోజూ వచ్చేవాడివి సడన్గా రావటం మానేశావు ఫోన్ చేస్తే ఉండి కూడా లేవనిపించావు ఏమైంది మన మధ్య అంత జరగరానిది ఏం జరిగింది నేనేం తప్పు చేశాను నా వల్ల నీకేం బాధ కలిగింది అది ముఖాముఖి తెలుసుకుందామని వచ్చాను ఓవలో బస్సు చెడిపోవడం వల్ల పొద్దుపోయింది నేను కావాలని పొద్దుపోయి రాలేదు అతను చెయ్యి చాచాడు బస్ చాలు ఆపు నన్ను ఇంకేమీ అనుకు అతను అక్కడున్న కూర్చీలో కూలబడినట్టుగా కూర్చున్నాడు రెండు చేతుల్లో ముఖం దాచుకున్నాడు జమున నన్ను క్షమించు రాత్రి జరిగింది నేను కావాలని చేసింది కాదు నా ఒంటి మీద తెలివి ఉండి నీకు చేసిన అపచారం కాదు నన్ను క్షమించు అతని కంఠం వణికింది అది అగాధంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది జమున గోడకి ఆనుకొని నిలబడి ఎటో చూస్తూ అంది నేనేం నిన్ను తప్పు పట్టటం లేదే రావటం నాదే తప్పు అనుకుంటున్నాను అతను తలెత్తి చూశాడు ఆ కళ్ళల్లో పశ్చాత్తాపం ఏం చేయలేని నిస్సహాయత్వం నిండుకొని ఉన్నాయి దయ ఉంచి అలా అనకు ప్లీజ్ తెలిసి చేసినా తెలియక చేసినా నా వల్ల నీకు అవమానం జరిగింది దానికి నీకన్నా నేనే ఎక్కువ బాధపడుతున్నాను నేను చాలా బలహీనుడిని వ్యాధి పీడితుడిని నిన్ను చూసినా ఎవ్వరు అలా అనుకోరే శారీరకంగా నా పట్ల ఎవ్వరికీ అనుమానం రాదు కానీ మనసు ఎవరికీ తెలియదు నేను మానసికంగా వ్యాధి పీడితుడిని ఏమైంది ప్రసన్న అది వ్యాధి అయితే నువ్వు డబ్బులున్నవాడివి లోకల్లో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళెవరూ నీకు సాయం చేయలేకపోయారా ఇది డాక్టర్లు నివారించే వ్యాధి కాదు మరి ఇదొక మానసికమైన సుస్థి దాని నుంచి నాకు విముక్తి లేదు అసలేమైంది నేను నేను తెలుసుకోవచ్చ చెప్పకుండా ఉండే గత్యంతరం లేదు నాకు జమున నేను నోటితో చెప్పలేను ఇదిగో కాగితం మీద ఫ్రాసి తెచ్చాను నువ్వు చదువు ఇది చదివిన తర్వాత నన్ను క్షమిస్తావో నిరాకరిస్తావో నువ్వు నువ్వే నిర్ణయించుకో అతను లేచి నిలబడి జేబులో నుంచి తీసిన కాగితం అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు జమున ఆ కాగితాలు తీసుకొని చూసింది ప్రసన్న చేతివ్రాత ఇంత బాగుంటుందని ఇంతవరకు తెలియదు అందులో ఇలా ఉంది జమున మనిషి ఆకాశంలో నక్షత్రాల గురించి తెలుసుకోగలుగుతున్నాడు సుదూర గ్రహాలు చేరుకోగలుగుతున్నాడు ఈ ప్రకృతిలో ఉన్న విద్యుత్తు దగ్గర నుంచి పరమాణువు వరకు శోధించి దాని పుట్టు పురువోత్తరాలు తెలుసుకోగలుగుతున్నాడు తన జన్మస్థలమైన ఈ విశాల విశ్వం అంతా కలియ తిరగటానికి ప్రయత్నించి జయం సంపాదిస్తున్నాడు కానీ చిత్రం ఏమిటంటే ఇంత ప్రతిభా సంపన్నుడు అయిన మనిషి తన అదృష్ట దురదృష్టాలని మాత్రం చేయించలేకపోతున్నాడు ఈ యావత్ ప్రకృతి మీద తన ఆధిక్యం స్థాపించుకోగలుగుతున్నా ఈ సమర్థుడు విధి విషయంలో మాత్రం కీలుబొమ్మైపోతున్నాడు జమున మా అమ్మా నాన్నల గురించి నీకు తెలుసుగా నా చెల్లెలు రమణి నువ్వు ఎరుగుదువు నాకు పది సంవత్సరాల వయసులో పుట్టింది అమ్మకి నాన్నకి అదంటే ఇష్టం నాకు అంతకంటే ఎక్కువగా ప్రాణం మా కుటుంబంలో అమ్మ నాన్నల అన్యోన్యత ఎలాంటిదంటే వాళ్ళ మధ్య ప్రతి చిన్న విషయం అపురూపమే మా ఇంట్లో పండగలు నా పుట్టినరోజు రమ పుట్టినరోజు అమ్మ నాన్నల పెళ్లి రోజు మా తాతయ్య పోయినరోజు అన్నీ మాకు అపురూపమే చిన్న కుక్క పిల్లని తెచ్చినా మీద మాకు పెద్ద సెంటిమెంట్ ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా పెరిగే భార్యాభర్తలకి పుట్టిన పిల్లలు ఎంత ఆనందంగా ఎంత అపురూపంగా పెరుగుతారో నేను రమ అలాగే పెరిగాం మాకున్న స్నేహితులు కొద్దిమంది వాళ్లతో సంబంధం బాంధవ్యాలు మాకు బాగుండేవి మా ప్రేమల్లో నటన లేదు స్వార్థం లేదు లేదు నేను పెద్ద అయ్యాను కాలేజీ చదువు పూర్తి అయింది మా బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి పేరు శోభ ఆ పెళ్లి తర్వాత ఆ అమ్మాయి మా ఊరికి వచ్చింది ఉద్యోగ ప్రయత్నం అంది ఆ అమ్మాయి తప్ప తల్లి తండ్రి ఉన్నారు కానీ తండ్రి చూడట ఇంటి భారం మొత్తం శోభ మీదనే ఉందట చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఆలన పాలన అంతా అమ్మాయిదేరట నాకు శోభ కష్టాలు వింటే నిజంగా జాలి వేసింది ఒక ఆడపిల్ల ఇంత గృహభారం అయోయటం విశేషమే అప్పటికీ ఇప్పటికీ వ్యక్తిత్వం ఉండి బాధ్యతగా మసిలే వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వీరి వల్ల చీకట్లో ఉండే వ్యక్తుల జీవితాలు సుఖంగా ఉంటాయి శోభకి నా స్నేహితుడు ఆనంద్ వాళ్ళ నాన్న కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు శోభ స్టెనో కాబట్టి జీతం బాగానే వస్తుంది బొంబాయి లాంటి మహానగరంలో ఆడపిల్ల ఒంటరిగా ఉండటం కష్టం శోభ ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంది వాళ్ళు బంధువులే వాళ్ళ అబ్బాయి రమేష్ ఉన్నాడు శోభ ఒకసారి అతన్ని నాకు పరిచయం చేసింది శోభ తరచూ మా ఇంటికి వచ్చేది వద్దన్న యాపిల్ బిస్కెట్స్ తెచ్చేది మా అమ్మ దగ్గర అతి వినయంగా ఉండేది అమ్మ లేనప్పుడు నాతో చనువుగా ఉండేది తర్వాత చాలా పశ్చాత్తాపడుతున్నట్టు ఉత్తరాలు రాసేది రాను రాను శోభ నాకు దగ్గర కాసాగింది నేనంటే తనకి ఉన్న ఇష్టం చాలా అందంగా చెప్పేది వయసులో ఉండి ఆకర్షణ దీపానికి సులభంగా పరుగులు తీస్తే ఏ యువతి యువకులైనా ఎలా ప్రవర్తిస్తారో మేము అలాగే సంచరించాం దానిలో కొత్తలేదు విచిత్రమూ లేదు నా పాలసీ ఒక్కటే నేను ఇష్టపడిన అమ్మాయి కంటే నన్ను ఇష్టపడే అమ్మాయి చేసుకుని ఆమెని క్రమంగా ప్రేమించి ఆ ప్రేమకు ప్రతిఫలం పొందాలి రెట్టింపు ఇవ్వాలి ఇది పెళ్లి పట్ల నా నిర్ణయం ఈ నిర్ణయానికి నేను ఇంత బలీయంగా ఎందుకు వచ్చానంటే మా పిన్ని కొడుకు ఒక అతను తను ఇష్టపడి తల్లిదండ్రులకి ఎదురు తిరిగి ఒక అమ్మాయిని చేసుకున్నాడు పెళ్ళి అయిన తర్వాత అతను పడే తిప్పలు చూస్తే పగవాళ్ళకి కూడా ఈ బాధలు వద్దు బాబోయ్ అనిపించేది ఆ అమ్మాయి ఇక అహర్నిశలు అడుగడుక్కి తనకే ప్రాధాన్యత ఇవ్వాలని అంటుంది అలా జరగకపోతే తన మీద అతని ఇష్టం పోయిందంటూ చచ్చిపోతానంటూ గొడవ చేసేది పెళ్ళి అంటే అలా లంపటం కాకూడదు అనుకుని అనుకునేవాడిని నాకు శోభ అన్ని విధాలా నచ్చింది శోభ చదువుకున్నది తెలివైనది నలుగురిలో ఎలా మసలాలో తెలుసు అమ్మని మంచి చేసుకుంది ముఖ్యంగా నేనంటే చాలా ఇష్టం జమున జీవితంలో కొందరి ఆగమనం మనల్ని ఆనంద శిఖరాలకు తీసుకువెళ్తుంది కొంతమంది ఆగమనం పతరపు లోయల్లోనికి విసిరేస్తుంది కొంతమంది మన జీవితాల్లోకి రావటం వల్ల మనకి జీవితంలో వెలితి పూడి ఎన్నో సమకూరుతాయి కొంతమంది రాక వల్ల ఉన్నవి పోతాయి ఈ అదృష్ట దురదృష్టాల ఆగమనం మన చేతుల్లో లేవు మన తెలివితేటలు జాగరూకత ఎందుకు పనికిరావు మనం విధి చేతుల్లో కీలుబొమ్మలం నేను శోభ విషయంలో అలాగే అయ్యాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు సమస్యలేమీ ఎదురవ్వలేదు మా అమ్మ నాన్న మనిషికి అన్ని విషయాల్లో స్వతంత్రం కావాలి అని నమ్మే మనుషులు వాళ్ళు నా పెళ్ళికి ఏమీ అభ్యంతరం చెప్పలేదు అమ్మ నా నిర్ణయం వినగానే సమ్మతించింది శోభని దగ్గరకు తీసుకుని నా ఇష్టాయిష్టాలు నా వ్యక్తిత్వం మరింత అర్థమయ్యేలా చెప్పింది నా కోసమని అమ్మ ఇల్లు కొంది అందులో కావలసిన సామాను సర్వస్వం కొంది పెళ్ళి అవగానే మేము అందులో కాపురం ప్రారంభించాం మాకు జీవితం పంచపక్ష పరవాణాలు వంటించిన మిస్తరి దేనికి లోపం లేదు నాకు ఉద్యోగం వచ్చింది శోభ ప్రవర్తన పెళ్ళి అయిన తర్వాత నేను అనుకున్నట్టుగా లేదు నేను పెళ్ళి అయిన తర్వాత ప్రథమరాత్రి శోభ చేతి వెలి కెంపురాయి ఉంగరం తొడిగాను ఆ ఉంగరం షాపుకి వెళ్ళి వెతికి నేనే స్వయంగా కొనుక్కు వచ్చాను నెల రోజులు అన్నా కాలేదు శోభ చేతికి ఆ ఉంగరం లేదు ఏమైంది అంటే పోయింది అంది ఎలా అంటే సమాధానం చెప్పలేదు నాకు మనసు ఎలాగో అనిపించింది శోభ ఆ ఉంగరం పోయినందుకు బాధపడలేదు పైగా మీకు ఉంగరం ఎక్కువ నేనా అంటూ పోట్లాడింది ఇది నిజమే కాని నేను రాజీ పడ్డాను కొద్ది రోజుల తర్వాత ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఫ్రెండ్స్తో రమేష్ వచ్చాడు అతని వేలికి ఆ ఉంగరం ఉంది నేను ఇది ఎక్కడిది అని అడిగాను శోభ తన పుట్టినరోజు కానుకగా ఇచ్చింది అన్నాడు నాకు తల తిరిగిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత శోభని నిలదీస్తే సరిగ్గా జవాబు చెప్పలేకపోయింది ఘర్షణ పెంచి పోట్లాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మ కేకలేస్తే నేనే వెళ్ళి ప్రతిమలాడి తీసుకువచ్చాను వాళ్ళమ్మ నాన్న నాకు వాళ్ళ పిల్లని బాధ పెట్టవద్దని లెక్చర్లు ఇచ్చారు ఆ ప్రతిమలాడి తీసుకురావటమే నాకు ఒక పెద్ద శిక్ష అయింది క్రమంగా శోభలో గల అసలు వ్యక్తిత్వం నాకు అర్థం కాసాగింది ఆ అమ్మాయి చూపించే మర్యాద మనన అంతా ఒక నటన ఒట్టి తిరుగుబోతు తను ఎవరినైనా కావాలని అనుకుంటే వాళ్ళని మాటల మొత్తులో ముంచేయగలదు నాకు తర్వాత ఇంకో దారుణమైన విషయం తెలిసింది పెళ్ళి కాకముందు శోభ పనిచేసేటప్పుడు ఆనంద్ తండ్రి శోభకి ఒక ప్లాట్ కొనిచ్చాడు ఎందుకు ఇచ్చాడు అవసరం ఏమిటి అని ఆరా తీస్తే శోభ ఆయన కలిపి హాలిడేకి ఊళ్ళు వెళ్ళారట ఆనంద్ తల్లి సుస్థి మనిషి ఆనంద్ అమాయకుడు వాళ్ళకి ఇవేం తెలియదు ఆనంద్ పినతల్లి ఎవరి దగ్గర వాగితే అది నా వరకు వచ్చింది నేను నమ్మలేదు కానీ బెంగళూరు వెళ్ళి ఆ హోటల్లో ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఆ హోటల్ రిజిస్టర్లో ఆయన కూతురిగా రిజిస్టర్ చేశారు నాకు కడుపులో తిప్పినట్లయింది ఇది కాక రమేష్తో పరిచయం శోభ డబ్బు కోసం దారిద్ర్యంతో ఈ పని చేస్తే నేను క్షమించేవాడినేమో అదేం కాదు శోభ ఒక తిరుగుబోతు ఆమెకి చీరలు ఎలా కొత్తివి కావాలో మగవాళ్ళు కూడా అలా కావాలి నాకు అది అర్థం కాగానే కృంగిపోయాను నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను ఒక వ్యభిచారిణ్ణి మగవాడిని ఒక వెధవ క్రింద జమకట్టి వాడి జీవితంలో నిర్లక్ష్యంగా ఆడుకొని తనకి కావలసినవి సమకూర్చుకునే ఒక కామిని పిశాచాన్ని శోభకి సెంటిమెంట్ అంటే అర్థం లేని తనం ఒకరికి కట్టుబడి ఉండాలంటే అదొక వెర్రితనం ఒక స్త్రీకి ఒక పురుషుడు అంటే అదొక అసమర్థత శోభ తిరుగుబోతుతనం క్రమంగా బయటికి రాసాగింది మా కుటుంబం గురించి కుసుకుసులు మొదలైనాయి రమకి సంబంధాలు రావటం కష్టమైంది నేను ఒకసారి ఘర్షణలో శోభని కొట్టాను రమ పేరు ఎత్తి తిట్టింది నేను సహించలేకపోయాను నీలాంటి తిరుగుపోతికి రమ పేరు ఎత్తే అర్హత లేదన్నాను ఇది శోభ హాన్ని కాటేసింది తర్వాత ఏం చేసిందో తెలుసా జమున రమని నేర్పుగా తమ ఇంటికి రెప్పించి రమేష్ అతని ఇద్దరి ఫ్రెండ్స్ చేత రేపు చేయించింది రమ చచ్చిపోవాల్సిందే ఎలాగో బ్రతికింది ఏనాడు పరుషంగా కనీసం ఒరే అని కూడా పిలవని అమ్మ నన్ను తిట్టరాని తిట్లు తిట్టింది నాన్న నన్ను ఇంట్లోంచి వెళ్ళి అరిచాడు నేను నా ఇంటికి వచ్చాను శోభ ఊరి వెళ్ళింది ఎవరితోనో నాకు తెలుసు శోభ శోభని పట్టుకు చంపాలని అనిపించింది కానీ తమాయించుకున్నాను శోభని చంపితే తనకి ప్రాయశ్చిత్తం జరగదు ఇంకేదైనా చేయాలి ఏం చేయాలి చూసావా చీమకి కూడా అపకారం తెలపట్టని నేను ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నానో స్త్రీని గౌరవంగా చూస్తే నేను ఎంత పతనానికి దిగజారానో శోభ వచ్చింది తనకేం తెలియదని రమేష్ని దుమ్మెత్తిపోస్తూ వగలాడి శోకాలు పెట్టింది నేను శోభని భరిస్తున్నాను ఈ కామినీ పిశాచానికి ఎలాగైనా తెరివి తెప్పించాలి లేకపోతే ఎలా శిక్షించాలి నా బుర్ర పగిలిపోతుంది మళ్ళీ మాట మాట వచ్చింది అమ్మ పేరు రమ పేరు ఎత్త వద్దన్నాను చంపేస్తాను అని అన్నాను నేను ఆఫీస్కి వెళ్ళాను అమ్మ రమ నా కోసం వచ్చారు అమ్మ జరిగింది మర్చిపోయటానికి మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది నా వల్ల తప్పేం లేదని డాడీకి నచ్చజెపుతుంది డాడీ ఒక్కసారి మాట్లాడితే చాలు అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆయన తిరస్కారం నేను తట్టుకోలేకపోతున్నాను శోభ ఇంట్లో ఉందని తెలియక అమ్మ రమ వచ్చారు అమ్మ అర్జెంటుగా మాట్లాడాలి అని ఆఫీస్లో చెబితే నేను ఇంటికి వెళ్ళాను ఇంట్లో డాడీ ఒంటరిగా ఉన్నారు డాడీ నాతో మాట్లాడారు ఆయన నన్ను క్షమించారు నేను ఆనందంతో పొంగిపోయాను ఇందులో నీ తప్పేం లేదురా ఇది మన దురదృష్టం ఆవేశంలో నిన్ను అనరాని మాటలు అన్నాను అని ఆయన అంటూ ఉంటే నేను చిన్నపిల్లాడిలో ఆయనని పట్టుకుని ఏడ్చేశాను అమ్మ ఏది అంటే బహుశా నీకోసమే వెళ్ళిందేమో ప్రశ్నని తీసుకువస్తానంది రమ కూడా వెళ్ళింది అన్నారు ఆయన ఇంతలో ఫోన్ మోగింది డాడీ తీసి నీకే అంటూ ఇచ్చారు నేను వెళ్ళి తీస్తే పనికుర్రాడు ఇంట్లో కిరసనాయులు ఒలికి అంటుకుందిట గది నిండా మంటలుట వాడు ఏడుస్తూ చెప్పాడు నేను డాడీ పరిగెత్తాం అప్పటికే ఇరుకు పరుగు వచ్చారు గది తలుపులు విరక్కొట్టాం లోపల మంటల మధ్య అమ్మ రమ సజీవ దహనం అవుతున్నారు ఇంతలో ఫైర్ ఇంజన్స్ వచ్చాయి అమ్మని రమని హాస్పిటల్లో చేర్పించాం అమ్మ ప్రాణాలు హాస్పిటల్కి వెళ్ళే దోవలోనే అంతమైపోయాయి రమణకి కొన ఊపిరి ఉంది రమ ఈ ప్రమాదం ఎలా జరిగిందమ్మా అన్నాను అన్నయ్య వదిన అమ్మ పోట్లాడుకున్నారు వదిలి కిరస్నాయులు తెచ్చి మా మీద పోసింది అగ్గిపుల్ల గీసి పడేసి తలుపులు వేసేసి వెళ్ళిపోయింది పోలీసులు వచ్చారు రమ సగం కూడా మళ్ళీ చెప్పలేక పోయింది ప్రాణం పోయింది డాడీ నిర్జీవంగా కూర్చుండిపోయారు ఆయన షాక్ తిన్నారు పడుకోరు మాట్లాడరు అలాగే కూర్చుంటారు నేను శోభ మీద కేసు పెట్టాను అందులో బలమైన సాక్ష్యం నౌకరుకు రాడు వాడు కోర్టులో మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు మా అమ్మ రమా కలిసి శోభని చంపుదామని చూశారట ఆ ప్రమాదంలో శోభ తప్పించుకుని వాళ్ళే బలయ్యారు నేను వాడిని కొట్టబోతుంటే జడ్జి కళ్ళెర చేశాడు శోభ ఏడుస్తూ తన కాపురం పెళ్లి అయినప్పటి నుండి ఇలాగే ఉందని చెప్పింది పేపర్లో శోభకి తప్పిన వరకట్నపు చావు అంటూ వార్తలు వచ్చాయి శోభ పేపర్ వాళ్ళని బాగానే పట్టుకుంది నా ఫోటో వేశారు నన్ను తిడుతూ ఉత్తరాలు వచ్చాయి అన్యాయం జరిగింది నాకు కానీ శోభకి అందరి సానుభూతి తెలివితేటలు అంటే ఇలా ఉండాలేమో అలా ఉన్నా ఈ లోకంలో చేయరాని తప్పులు చేసి కూడా పెద్ద మనుషుల్లా చలామణి అవుతుంటారేమో వారం రోజులు కూడా తిరగకుండానే డాడీ హార్ట్ అటాక్తో పోయారు ఒక వారంలో ముగ్గురు ఆత్మీయులను పోగొట్టుకున్న దురదృష్టవంతుడిని నేను శోభ విడాకులకి కేసు పెట్టింది ఇచ్చేశాను నా డబ్బులో చాలా భాగం తనకి వెళ్ళిపోయింది శోభ రమేష్ని పెళ్లి చేసుకుంది నా చేతకానితనం నాకు నా అసమర్థత శోభని ఏమీ చేయలేక ప్రతీకారంతో మండుతున్న నా మనసు నన్ను చిత్రహింస పెట్టసాగింది నువ్వు అసమర్థుడివి అని తిట్టసాగింది చీకటి అయితే నేను ఒంటరిగా ఉండలేను నన్ను ఒక రకమైన ఉద్రేకం ఆవహిస్తుంది ఆ సమయంలో ఆడది కనిపిస్తే నేను రేపు చేస్తానో చంపేస్తానో నాకే తెలియదు అందుకే నన్ను నేను కట్టేసుకుంటాను అప్పుడు విచ్చలవిడిగా ఊరి మీద పడను నా మూలాన ఎవరికీ అపకారం జరగదు ఈ రహస్యం నా స్నేహితులకి కూడా తెలుసు అందుకే వాళ్ళు రాత్రి పొద్దుపోయే వరకు నా దగ్గర ఉండరు రాత్రి అవగానే నాకు నేనే వేసుకునే ఈ భయంకరమైన శిక్ష నా నౌకరికి తెలుసు జమున ఇది నా రుగ్మత ఒక పిచ్చివాడిని బలహీన మనస్కుణ్ణి నువ్వు నన్ను క్షమిస్తావో నా బలహీనతకి ఛేదరించుకుంటావో నీ ఇష్టం ఇట్లు ప్రసన్న జమున చదవటం పూర్తి చేసేసరికి తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు నిండాయి ప్రసన్నకి ఫోన్ చేయటానికి గబగబా చెప్పులు వేసుకుంది వరండా దిగి వస్తుంటే షెడ్ తలుపులు తీసి ఉన్నాయి జమున అక్కడికి వచ్చింది తలుపులు లాగి వేయబోతుంటే అక్కడ బెంచి మీద ప్రసన్న కూర్చుని కనిపించాడు అతని దెబ్బతిన్న పిల్లిలా మోకాళ్ళ మీద తలదించుకొని ప మడుచుకుని కూర్చున్నాడు పులిలా ఉండే ప్రసన్నలో ఆ దీనత్వం ఆ నిస్ నిస్సహాయత్వం చూసేసరికి జమునకి కుండెలు ద్రవించాయి ఒక్క నిమిషం తటపటాయించింది లోపలికి వచ్చింది ప్రసన్న అని పిలిచింది అతను ఉలికిపాటుతో తలెత్తి చూశాడు జమున మధుర మనోహరమైన చిరునవ్వు నవ్వింది ఆ కళ్ళల్లో రవంత కూడా అసహ అసహనం లేదు ప్రసన్న నమ్మలేకనట్టుగా చూస్తున్నాడు జమున నా మీద నీకు నీకు కోపం లేదు కదూ లేదన్నట్టు తల ఊపింది బెంచి మీద కూర్చుంది అతను ఒక్క నిమిషం జమున ముఖాన్ని తెరిపారా చూశాడు జమున చిరునవ్వు నవ్వుతోంది ప్రసన్న నేను నీ స్నేహితురాలిని స్నేహం అంటే అర్థం చేసుకుని దగ్గర అవటం అపార్థంతో దూరం అవటం కాదు ప్రసన్న కాస్త జరిగాడు మనుక్షణంలో అతను నేల మీద జారి మోకాళ్ళ మీద కూలపడ్డాడు అతని తల జమున ఒడిలో ఆనింది అతని చేతులు వేళ్ళు జమున వీపును గట్టిగా గుప్పిళ్ళతో పట్టుకున్నాయి అతని ముఖం ఆమె ఒడిలో ఒదిగిపోయింది జమున నువ్వెంత మంచితానివి అన్నాడు అతని గొంతు మాట రానంత గద్గదికంగా అయింది జమున అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోయింది ఆ క్షణంలో అతను పడే ఒంటరితనం ఏమిటో జమునికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది ఆ రోజు సాయంత్రం నుంచి ప్రసన్న జమునల మధ్య మైత్రి సంబంధం మరింత ముడిపడినట్టుగా అయింది ఇద్దరూ ఒకరికి ఒకరు ఏ వాగ్దానాలు చేసుకోలేదు అయినా ఎల్లవెళలా ఒకరి ఏదైనా పనిచేస్తే ఇది ఇంకొకరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వారిద్దరి మధ్య ఉన్న చిన్ననాటి మైత్రి కోనసీమలోని తీయటి కొబ్బరి నీడలా గోదావరి నది మీద నిండు జాబులి కిరణాల వెలుగులా మనోహరంగా ఒడ్డున విరగపూసిన అందాల విరజిమ్మే నీటి పువ్వుల స్వచ్ఛంగా నానాటికి కొత్త అందాలకి అందాలతో విరజిమ్ముతో ఒకరి జీవితంలో ఒంటరితనం మరొకరి మూలంగా దూరమయ్యేలా చేస్తుంది ప్రసన్న మనసు ఎంతసేపు జమున ఇంటి పరిస్థితి ఏ విధంగా మెరుగుపరచాలా అనే ఆరాటపడుతుంది జమున మనసు ఎల్లవేళలా ప్రసన్న మనసులో ఉన్న ఒంటరితనం ఏ విధంగా తరిమి కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రసన్న నేర్పుగా మెల్లగా క్రమ పద్ధతిగా జమున చీరల అద్దకం వ్యాపారం విస్తృతపరిచే విధం అమలులోకి తెస్తున్నాడు బెంగుళూరు ఎగ్జిబిషన్లోకి చీరలని పంపారు అక్కడికి వెళ్ళటానికి దీపుకి పరీక్షలు ఉండటం మూలంగా జమునకి వీలు కాలేదు ఉషని పంపించారు ఉషకి ఎంతో సంతోషం ఉష నోరు విప్పిందంటే జమునని గురించిన ప్రశంసలే ప్రసన్న తన పనులు పూర్తి అయిన తర్వాత ఏకాస్త సమయం దొరికినా వచ్చి జమున ఇంట్లో గడిపేవాడు ఆరు బయట నవారు మంచం మీద ప్రసన్న దీపుని దగ్గర కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతుంటే జమున ఆ ఇద్దరికి భోజనం కంచాలలో పెట్టి అక్కడికే తెచ్చేది నువ్వు కూడా తిను జమున రొక్కము వడ్డిస్తుందిగా అంటే తల అడ్డంగా తిప్పుతూ ఉమా ఇష్టమైన వాళ్ళకి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించి భోజనం తినిపించడంలో ఉన్న తృప్తి స్త్రీకి ఎంత ఆనందం ఇస్తుందో నీకు తెలియదు అంటూ ఉండగానే జమున కళ్ళు పరధ్యాస పరధ్యానంగా అయిపోయాయి ప్రసన్నకి పెరుగు వడ్డుస్తున్నదల్లా అలాగే మధ్యలో ఆపి మర్చిపోయిన దానిలా చిత్తరువులా శూన్యంలోకి చూస్తూ నిలబడిపోయింది మమ్మీ పెరుగు వెయ్యి దీపు అడవటంతో ఉలికి పాటుగా ఈ లోకల్లోకి వచ్చింది జమున మాట్లాడుతూ మాట్లాడుతూ అలా అప్పుడప్పుడు ఈ పరిసరాలని ఇక్కడున్న వ్యక్తుల్ని మర్చిపోయి ఏదో లోకల్లోకి వెళ్ళిపోయినట్టు నిలబడిపోవటమో మౌనంగా ఉండిపోవటమో తరచూ చేస్తూ ఉండటం ప్రసన్న గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజు మధ్యాహ్నం వేళ ఇలాగే కూర్చుని ఉన్నప్పుడు పోస్ట్లో ఒక పార్సిల్ వచ్చింది జమున సంతకం పెట్టి తీసుకుంది దీపు పేరిట వాళ్ళ డాడీ పంపిన బొమ్మల పుస్తకాలవి అక్కడే ఉన్న ప్రసన్న ఫ్రమ్ అడ్రస్ చూశాడు సిద్ధార్థ కేరాఫ్ ఆ బుక్ షాప్ ఉంది డాడీ నాకు పుస్తకాలు పంపాడు మా డాడీ నాకు పుస్తకాలు పంపాడు దీపు వాటిని చూసి సంతోషంగా ఇల్లంతా తిర గంతులు వేశాడు అంకుల్ ఎంత బాగున్నాయో కదా అంటూ మురిసిపోసాగాడు మమ్మీ నేను ఇప్పుడే నా ఫ్రెండ్ రాజుకి చూపించి వస్తానంటూ జమున పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి పరిగెత్తేశాడు జమున అక్కడ కూర్చుని కొత్త రకాల డిజైన్స్ చెక్కలని రంగుల్లో ముంచి బట్ట మీద వేసి వాటి పనితనం పరీక్షిస్తోంది జమున ప్రసన్న పిలిచాడు ఒక మాట అడగనా ఏమీ అనుకోవుగా అడుగు నువ్వేది అడిగినా నేనేమి అనుకోను దీపు తండ్రి దేశపు సరిహద్దులో ఉన్నారని అన్నావు మరి మెడ్రాస్ నుంచి పుస్తకాలు ఎలా వచ్చాయి జమున తలెత్తి చూసింది టేబుల్కి ఎదురుగా ప్రసన్న పాంట్ పాంట్ చేతులు పెట్టుకుని జముననే తెరిపారా చూస్తున్నాడు అతని కళల్లో స్నేహ స్వచ్ఛలత్వం చూసిన జమునకి అతనికి అబద్ధం చెప్పలేకపోయింది ఆ పుస్తకాలు దీపు డాడీ పంపలేదు అతను ఆశ్చర్యపోయాడు మరి అతని కనిపములు కొద్దిగా ముడిపడి ప్రశ్నార్థకంగా చూశాడు దీపు తన తోటి పిల్లల తల్లిదండ్రులు ఏవేవో తెస్తున్నారని గొడవ చేస్తుంటే వాడి పాత చూడలేక నేనే మెడ్రాస్లో ఉన్న ఆ పుస్తకాల షాపుకి ఉత్తరం రాసి డబ్బు పంపాను ఆ కార్డు జత చేయాలని రాశాను దీపుకి ప్రేమతో డాడీ అని వ్రాసిన వాక్యాలు నావే జమున తగ్గు గొంతులో అంది అయితే దీపుకి డాడీ ఆ ప్రసంగం వద్దు ప్రసన్న ప్లీజ్ నీకు ఇంకా అర్థం కాలేదా అది చెప్పగలిగిన విషయం అయితే నేను ఇప్పటికి చెప్పి ఉండేదాన్ని నాకు తెలుసు కానీ ఆ విషయంలో నేనేమైనా సహాయం చేయగలనా అని ఆ భగవంతుడు కూడా నాకు సాయం చేయలేడు అలాంటి దురదృష్టం నాది ఎంతో సుఖంగా ఉండాల్సిన జీవితం నాది చేయని తప్పకి శిక్ష అనుభవిస్తున్నాను ఒక్కోసారి దీపుని చూస్తుంటే జమున టేబుల్ మీదకు వంగి చేతుల మీదకి ముఖం ఆనించి ఏడ్చేసింది జమున ప్లీజ్ అతను జమునని పట్టుకోలేదు కానీ ఆ మాటల్లో అంతకంటే ఎక్కువగా దగ్గరికి తీసుకుని ఓదార్చిన ఆత్మీయత ఉంది అడుగు దీపు వస్తున్నాడు ప్రసన్న హెచ్చరించాడు జమున చప్పున లేచి కొంగుతో గట్టిగా కళ్ళు తుడుచుకుంది దీపు తండ్రి ఫోటో దగ్గరికి పరిగెత్తాడు థ్యాంక్ యూ డాడీ పుస్తకాలు బాగున్నాయి చప్పున ఫోటో దగ్గరికి వంగి మేజర్ దుస్తుల్లో ఉన్న ఆ యుక్కడి పుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు దీపు ఆనందాన్ని జమున ప్రసన్న ఇద్దరు మోగగా చూస్తూ ఉండిపోయారు జమున పని చూసుకుంటుంటే దీపుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ కామిక్ పుస్తకాలు చూస్తూ వాటిని వివరించి చెబుతున్న ప్రసన్న మనసు పరిపరి విధాలు పోతుంది దీపు తండ్రి విషయంలో అసలు జమునికి ఉన్న సమస్య ఏమిటి జమున గురించి ఎందరో ఎన్ని రకాలుగానో అనుకుంటున్నారు అతనికి తెలుసు ఆక్యమ్మగారు జమునకి పెళ్ళి కాలేదంటుంది దీపు ఎవడికో అనామకుడికి పుట్టినవాడు అని అంటుంది కొంతమంది భర్త వదిలేశాడు అంటారు కొంతమంది ప్రేమించిన అతను మోసం చేసి ఆమెని గర్భవతిని అవగానే వదిలేశాడు అంటారు ఇందులో ఏది నిజం మాధవిని అడిగితే ఏదో ఒకటైంది నీకెందుకు నువ్వేం జమనని పెళ్లి చేసుకోబోవటం లేదుగా చేసుకోవాలనుకుంటున్నావా చెప్పు అంటూ నిలదీసి అతను జవాబు చెప్పుకోవడానికి తికమక పెట్టేసింది ఏదైనా కానీ ఒకటి మాత్రం యథార్థం జమున జీవితంలో దీపు తండ్రి విషయంలో జరగకుండాది ఏదో జరిగింది అది జమున నోరు తెరిచి చెప్పలేనిది అయి ఉంటుంది ప్రసన్న మనసు హఠాత్తుగా తట్టింది ఈ పుస్తకాలు డాడీ పంపించినవి అని జమున దీపు మనసుని సంతృప్తిపరచడానికి ఎలా చెప్పిందో ఆ ఫోటో కూడా అంతే కావచ్చు అసలు ఆ ఫోటోలోని అతను ఉన్నాడో లేడో ప్రసన్నకి సమస్య విడిపోయినట్లుగా అయింది ప్రసన్న చేతికి దీపు శరీరం వేడిగా తగిలింది ఏంటి వేడిగా ఉంది అనుకున్నాడు జమున అక్కడికి వచ్చింది జమున దీపు ఒళ్ళు వెచ్చగా ఉంది చూడు అన్నాడు జమున చూసింది కాస్త వేడిగానే ఉంది వద్దు అంటే వినడు కదా నిన్నంతా పంపు కింద తలస్నానం అంటూ నానిపోయాడు అంటూ వెళ్ళి థర్మామీటర్ తెచ్చింది ప్రసన్న దీపుని చూశాడు వంద డిగ్రీల జ్వరం ఉంది ఈ పూట భోజనం వద్దు అంది జమున కంగారు పడుకు అన్నాడు ప్రసన్న అయింది అతను వెళ్ళిపోయాడు జమున కొడుకు ప్రక్కలో కూర్చుని ప్రసన్నని గురించే ఆలోచిస్తుంది ప్రసన్న మానసికమైన వ్యాధి పీడితుడు అని తెలియదు కాని తెలియగానే ప్రసన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగింది అతన్ని బాగా సేద తీర్చే మనిషి కావాలమ్మా ఆ టైంలో అతనికి దగ్గరగా ఉండి అతని మనసుని ఆ ఆలోచన నుంచి తప్పించే వ్యక్తి కావాలి దానికి చాలా సహనం ముఖ్యంగా అతని మీద విపరీతమైన ఇష్టం ఉన్న వ్యక్తి అయితేనే ఆ పని చేయగలుగుతుంది అతను అదొక వ్యాధి అనుకుంటున్నాడు అది కానే కాదు అదొక మానసిక బలహీనత అతన్ని అతనికి తెలియకుండానే అందులో నుంచి బయటికి లాగగలగాలి అన్నాడు జమున ఆలోచిస్తుంది ప్రసన్నని తను ఏ విధంగా అందులోంచి బయటికి లాగగలుగుతుంది అతనిది ఒక భయంకరమైన విషాదమైన గతం అందులో నుంచి యువతికి లాగి అతన్ని మామూలు మనిషిని చేయాలి అతను ఏం నేరం చేశాడని మామూలు జీవితానికి దూరం అవ్వాలి అతను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కనీ సాధారణ గృహస్థుడిగా జీవితం వెళ్లదీయవచ్చు దీనికి ఎవరిదైనా తోడు కావాలి తన కోసం ఇంత చేస్తున్న అతనికి తాను కాకపోతే ఇంకెవరు సహాయపడతారు ఆ గతం చేతుల్లో బందీ అయినా అతన్ని ఆ శృంఖలాల నుంచి తప్పించడం అతని ఆత్మీయురాయులుగా తన కర్తవ్యం అతను సుఖంగా ఉండాలి అతను మామూలుగా మనిషిగా మళ్ళీ జీవితం గడపాలి గడిపేలా తను చూడాలి జమున మనసులో ఒక దృఢ నిశ్చయం వచ్చింది దీపు నిద్రలో ఉలిక్కి పడ్డాడు జమున వాడి ఒంటి మీద చెయ్యి వేసి ఒళ్ళు కాలుతుంది మిగతా కథ వచ్చే భాగంలో విందాం